సందేహించువాడు ఎలాంటివాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తే, సందేహించువాడు గాలి చేత రేపబడేటువంటి, రేపబడి ఎగిరిపడే సముద్రపు కెరటము లాంటి వాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూసారా, సముద్రపు కెరటము అలల చేత రేపబడి ఎలాగైతే మరి ఉంటాదో, అలాంటి సందేహించేవాడి యొక్క మనస్తత్వము, వాడి యొక్క జీవితము అలాగనే ఉంటుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూసారా, కాబట్టి ఇది నాని నీ యొక్క విశ్వాసము, సందేహించే గాలి చేత రేపబడితే ఎగిరిపడు తరంగములే ఉన్నదా? నువ్వు ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే నీ విశ్వాసాన్ని నువ్వు చెక్ చేసుకొని దేవునిలో ఒక నమ్మకమైన వ్యక్తిగా, విశ్వాసము కలిగిన వీరునిగా బ్రతకడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. రైట్, నాలుగవ మరి బలహీనతను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి దేవుని వాక్యంలోంచి. హి కుడ్ నాట్ అలర్ట్ అండ్ ప్రే అలాంగ్ విత్ జీసస్. యేసుతో పాటు ప్రార్థించుటకు తన యొక్క విశ్వాస జీవితంలో మెలకువలేనటువంటి నిద్రాస్థితిని అతడు కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నామండి. మత్తయి సువార్త 26:36-46 నోట్ చేసుకోండి, నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. 26 చూద్దామండి, దేవుని వాక్యంలో నుంచి చూడండి. అంతట యేసు వారితో కూడా గెత్సెమనే అనబడు చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చునుడని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటను మొదలు పెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోట సాధ్యము కాని ఎడ్ల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుచుండుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. సో ప్రియమైన వారులారా, చూసారా, యేసు క్రీస్తు వారి యొక్క మరణ సమయంలో ఆయన మరి ఆ గెత్సెమనే తోటలో ఆ చివరి రాత్రి యేసు ప్రభువారు దుఃఖాక్రాంతుడుగా మరి ఎంతో చింతతో ఆయన వేదన పడుతూ మరి రక్తము చెమట బిందువుల వలె ఆయన శరీరంలో నుంచి ప్రవహించేటువంటి ఆ పరిస్థితిలో ఆయన ఎంతో వేదనతో ప్రార్థిస్తూ, మరి మీరు కూడా నాతో కలిసి ప్రార్థించండి అని వారిని హెచ్చరించి, ఆయన మరి కొంత దూరము వెళ్ళి దుఃఖముతో చింతాక్రాంతుడితో నా తండ్రి అని మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సమయంలో మరలా ఆయన తిరిగి వచ్చేసరికి వారు, పేతురు, శిష్యులందరూ కూడా అక్కడ నిద్రించుట అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ప్రియులారా, చూసారా, ఒక ప్రక్క యేసుక్రీస్తు వారితో పాటు ఉంటూ ఇన్ని ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చూస్తూ, ప్రభు చెప్పినటువంటి ఆత్మ బయలుపాట్లన్నీ కూడా వింటూ, వారి జీవితంలో చివరి సమయంలో యేసుతో పాటు కలిసి ఆ యొక్క మరి మరణ సమయంలో ప్రభుతో పాలిపంపులు పొందుకున్నటకు ప్రార్థించుట అనేటువంటి ఆ గొప్ప అనుభవంలో వారు విఫలమైనట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, యేసు ప్రభువారు 3 సార్లు ఆయన వచ్చి మరి వారిని మరి గద్దించారు. ఒక్క గడి అయినను మెలకువగా ఉండి మీరు ప్రార్థించలేరా అని వారిని గద్దించుట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మన యొక్క క్రైస్తవ జీవితంలో అన్నిటికీ మనము సమయాన్నిస్తామండి, అన్నిటికీ మనం సమయాన్నిస్తాం, కానీ ప్రార్థన అనేసరికి మాత్రము మనం సమయాన్ని ఇవ్వము. సెల్ ఫోన్తో 24 గంటలు సమయాన్ని ఇవ్వమంటే ఇస్తాం, ఇన్స్టాగ్రామ్లో 24 గంటలు సమయాన్ని ఇస్తాం, ఫేస్బుక్, వాట్సాప్లో 24 అవర్స్ కూడా సమయాన్ని ఇవ్వమంటే ఎంతో ఆహ్లాదంగా ఇస్తాం, కానీ ప్రార్థన అనేసరికి మాత్రము దేవునితో గడపడానికి నీకు అయిష్టత, దేవునితో సమయము వెచ్చించటానికి నీవు ఏమాత్రము కూడా ఇష్టం లేనటువంటి పరిస్థితి, గడపలేనటువంటి పరిస్థితిని మనము ప్రస్తుత క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి ఇది నాని అలనాడు యేసును ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి పేతురు
చివరి రాత్రి యేసు ప్రభువారు పట్టబడుతున్నటువంటి ఆ రాత్రి సమయంలో ఆయన బయలుపరచబడినటువంటి ఆ సమయంలో కూడా ముమ్మార్లు ఆయన గద్దించారు, ఒక్క గడి అయినా నాతో కలిసి మీరు ప్రార్థించలేరా, మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థించండి అని ఆయన హెచ్చరించినట్లుగా దేవుని వాక్యంలో చూసిన ఈరోజు క్రైస్తవ సమాజానికి దేవుడిచ్చేటువంటి గొప్ప మాట ఏమిటంటే, ఆర్ యు అలర్ట్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్, నీ యొక్క ప్రార్థన జీవితంలో ఈరోజు మెలకువ కలిగి ఉంటున్నావా? హౌ మచ్ టైమ్ యు ఆర్ గివింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధికి నీవు ఎంత సమయం ఈరోజు నువ్వు కేటాయిస్తున్నావు? హౌ మచ్ టైమ్ యు ఆర్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని ఎంత సమయం మనం చదువుతూ ఉన్నాం? ఇది నాని నీ యొక్క ప్రార్థన జీవితం ఈరోజు ఎక్కడ ఉంది? ఈరోజు వేర్ ఈజ్ యువర్ ప్రే లైఫ్, వేర్ ఈజ్ యువర్ మెడిటేషన్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆ ధ్యానము, ఆ ప్రార్థన జీవితాన్ని ఎక్కడ పెట్టాము ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలని. సో ఇదే నాని పేతురులో ఉన్న ఈ నాలుగవ బలహీనత నీలో ఒకవేళ ఉందేమో దేవుడు అడుగుతూ ఉన్నాడు, మరి ఒక్క గడి అయినను నాతో కలిసి మీరు ప్రార్థించలేరా? వారి కన్నులు భారముతో ఉంటూ నిద్రాస్థితిలోనికి వెళ్ళిపోయిన వారుగా మనకు కనిపిస్తున్నారు. బహుశా అది రాత్రి సమయం కాబట్టి వారు కన్నులు నిద్రా భారముతో ఉండవచ్చు, కానీ అది ఏ సమయం మనం చూస్తే యేసు ప్రభువారు పట్టబడేటువంటి ఆ రాత్రి, ఆయన ముందుగానే చెప్పినటువంటి ఆ రాత్రి, నన్ను ఒకడు అప్పగిస్తానని చెప్పినటువంటి రాత్రి, నేను ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత చంపబడతాననేటువంటి చెప్పిన రాత్రి, మరి వారు ఎంత మెలకువగా ఉండాలి, ప్రభువుతో ఎంతో దుఃఖములో ఉన్నటువంటి ఆ ప్రభువుకి వారు సహకారులుగా ప్రార్థించుటలో వారు సహాయకరంగా ఉండాలి. కానీ అలాంటి ప్రార్థన అనేటువంటి ఆ గొప్ప అనుభవంలో వారు ఆ చివరి రాత్రి ప్రభువుతో ఉండలేకపోయారు. పేతురుడు మరి ప్రార్థించుటలో వెనుకబడిన స్థితిని పేతురులో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి నాలుగవ బలహీనత, మరి హీ కుడ్ నాట్ అలర్ట్ ఇన్ హిస్ ప్రేయర్ లైఫ్, అతని యొక్క ప్రార్థన జీవితంలో మెలకువ లేని స్థితి అండి. సో ప్రార్థన జీవితంలో నువ్వు ఎప్పుడైతే మెలకువ లేవో, నీలోనికి ప్రవేశించేటువంటి ఆత్మ ఏమిటో తెలుసా? సోమరి ఆత్మ అనేటువంటిది ప్రవేశిస్తారు. జాగ్రత్తగా పరిశీలించండి. ఈ సోమరితనము, ఈ లేజినెస్ అనేటువంటిది ఎప్పుడైతే మన జీవితంలోనికి వచ్చిందో, మన గృహాల్లోనికి వచ్చిందో, జాగ్రత్త సుమి, మరి నీ ఆత్మీయ జీవితము చల్లారిపోతుంది. ఎక్కడ వలసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఆత్మీయ జీవితంలో చలనం ఉండదండి, ప్రేరేపణ ఉండదు, స్పందించే జీవితం ఉండదు, ప్రార్థనలో మెలకువతనం ఉండదు, వాక్యం అంటే ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే సమయం అంటే మరి టైమును చూసేటువంటి పరిస్థితి. ఒక అరగంట, ఒక గంట, రెండు గంటలు ప్రార్థించే అనుభవం కూడా నువ్వు చేయలేనటువంటి సోమరితనంలోనికి వెళ్ళిపోతావు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ సోమరితనంతో పడిపోయినటువంటి రాజులను మనం చూసాం. ఈ సోమరితనం వలన మరి ప్రార్థన జీవితం లేనటువంటి స్థితిలో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నుంచి పడిపోయినటువంటి రాజులను, పడిపోయిన ప్రవక్తలను, పడిపోయిన నాయకులను కూడా మనం చూస్తున్నాం. అలాగనే ప్రస్తుత క్రైస్తవ సమాజంలో కూడా ప్రార్థన అనుభవం లేకుండా ఎంతోమంది సేవకులు పడిపోయిన వారిని మనం చూస్తున్నాము. ఎంతోమంది దేవుని నుంచి దూరం అయిపోయి పాపములో పడిపోయిన స్థితిలో మనము ఆకాశమునకు ఎగిరి చివరికి భూమి మరి అగాధాలకు పడిపోయినటువంటి, దిగజారిపోయినటువంటి వారిని కూడా ఎంతోమందిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇది నాని నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో మనల్ని మనం పరీక్ష వేసుకోవాలి. మన యొక్క ప్రార్థన జీవితంలో ఒకవేళ పడిపోయిన స్థితిలో, చల్లారిపోయిన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో ఈరోజు నీవు కూడా ఉన్నావా, ఆ లిస్టులో పరీక్ష చేసుకోవాలి. కాబట్టి నాలుగవ బలహీనత, హీ కుడ్ నాట్ అలర్ట్ అండ్ ప్రే అలాంగ్ విత్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తుతో ప్రార్థించుటలో మెలకువ లేనటువంటి ఆ యొక్క బలహీనత పేతురులో మనం చూసాం ప్రియులారా. ఐదవదిగా మనము దేవుని వాక్యంలో చూద్దామండి. ఐదవదిగా మనం చూద్దాము, ద వన్ హూ డినై జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువారిని ముమ్మారు తెలియదని మరి అబద్ధమాడినటువంటి శిష్యుడుగా పేతురుని మనం చూస్తున్నాం ప్రియులారా. చూడండి, యేసు ప్రభువుని మరి ఎంతో ప్రేమించినటువంటి శిష్యుడు ఆ మరణ సమయంలో నీవెవరువో నాకు తెలియదు అనేటువంటి ఆ భయంకరమైన మరి అబద్ధపు మాటను ముమ్మారు పలికిట మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం ప్రియులారా. చూద్దాం, ఆ యొక్క రిఫరెన్స్ని తెలియజేస్తాను. మత్తయి సువార్త 26:31-35 ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మీరు గమనించండి, ధ్యానించండి. యేసుక్రీస్తు వారు ఆ యొక్క చివరి రాత్రి పట్టబడినటువంటి ఆ రాత్రి సమయంలో యేసు ప్రభువు చెప్తున్న మాట ఏమిటండి? శిష్యులందరితో ఆయన మాట్లాడుతున్నారు.
ఆ ముఖ్యంగా పేతురుతో చెప్తూ ఉన్నారు. మీరందరూ అభ్యంతరపడతారు, మీరందరూ కూడా మరి భయముకు లోనవుతారు అని ప్రభు చెప్పినప్పుడు నన్ను అప్పగించేవారు అప్పగించబడతారు, నేను ప్రధాన యాజకులకు అప్పగించబడతానని చెప్పినప్పుడు పేతురు అంటున్న మాట ఏమిటంటే, అందరూ అభ్యంతరపడినను నేను మాత్రము ఎన్నడూ అభ్యంతర పడను అనేటువంటి మాట చెప్పాడు. సో అదే మాట చెప్పినటువంటి పేతురుతో మరి యేసు ప్రభువారు మరి మరలా చెప్తున్న మాట ఏమిటంటే, పేతురు ఈ రాత్రే కోడి కూయకమునిపై నీవు నన్ను ముమ్మారు ఎరుగునని చెప్తావని నిశ్చయముగానే చెప్తున్నానని ప్రభు చెప్పారు. అప్పుడు కూడా పేతురు ఏమంటున్నాడండి, ప్రభువా మరి ఎంతమంది అభ్యంతరపరచినను నేను మాత్రము నిన్ను ఎరుగనని, నేను ముమ్మారు కాదు అసలు నేను ఎరుగనని చెప్పనే చెప్పనని మరి పేతురు అక్కడ మాట్లాడటం మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే ఇదిగా తనలో ఉన్న బలహీనత ఏమిటంటే, హీ హ్యాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిజ్ లైఫ్. అతని యొక్క జీవితంలో తనని తానే నమ్ముకునేటువంటి ఆ యొక్క దుస్థితి, ఆ పరిస్థితిని అతను కలిగి ఉంటున్నాడు. తన ఆత్మీయ జీవితంలో ఏమనుకుంటున్నాడంటే, నేను ఇది మరి చేసేయగలను, నేను ఇది మరి స్వతంత్రించుకోగలను అనేటువంటి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉంటున్నాడు. ఒక ప్రక్క యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, లేదు పేతురు నీవు నన్ను ముమ్మారు ఎరుగనని చెప్తావని పేతురుని యేసుప్రభు వారు నిశ్చయముగా చెప్తుంటే, పేతురు మాత్రం ఏమంటున్నాడండి, ప్రభువుని నేను ముమ్మారు ఎరుగునని నేను చెప్పనే చెప్పనని పేతురు తన హృదయములో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కలిగి ఉంటున్నాడండి. తన యొక్క విశ్వాస జీవితాన్ని మనం గమనించినట్లయితే, చంచల తత్వముతో కూడినటువంటి మనస్తత్వం యేసు ప్రభువారు ఖచ్చితంగా చెప్తున్నప్పటికీ కూడా తన యొక్క విశ్వాస జీవితంలో దానిని అతడు వ్యతిరేకిస్తూ, లేదు ప్రభువా నేను ముమ్మారు నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పనని, నేను అభ్యంతర పడను నీ విషయంలో అని ప్రభువు దగ్గర ఖచ్చితంగా మరి చెప్తున్నటువంటి ఆ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని అతను కలిగి ఉంటున్నాడండి. సో ఇలాంటి బలహీనత కూడా మన జీవితంలో చాలాసార్లు ఉంటుంది. నేను నిలవబడగలను పరిశుద్ధంగా అని అనుకుంటావు నీ జీవితంలో, కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించినంత కాలము, ఆయన సహవాసంలో నువ్వు ఎదగలేనంత కాలము నువ్వు పరిశుద్ధంగా నిలవలేవు. నీకుండొచ్చు అవిశ్వాసముతో నువ్వు వింటానని అనుకుంటావు, కానీ దేవుని యొక్క సహాయము లేకుండా నువ్వు ఉండలేవనేటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. సో ఇక్కడ ప్రభువే ఖచ్చితంగా పేతురుతో చెప్తున్నాడు, పేతురు నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసము, ఇదిగో నీ చంచలత్మైనటువంటి మనస్తత్వం, అభ్యంతర పడతావు నువ్వు నా విషయంలో, ముమ్మారు నేను ఎరుగునని చెప్తావని పేతురుని దేవుడు చెప్పినప్పటికీ కూడా పేతురు తన జీవితంలో మరి లేదు ప్రభా నేను ఎరుగనని ముమ్మారు నేను చెప్పనని చెప్పాడు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువారిని పట్టబడేటువంటి ఆ సమయం వచ్చినప్పుడు, ప్రధాన యాజకులు శాస్త్రులు అందరూ వచ్చి ప్రభువుని మరి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు, సంఖ్యలతో తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ పేతురుని అక్కడ ఉన్నటువంటి వారు కొందరు ప్రశ్నించుట మనం చూస్తున్నాం. చూడండి అదే 26వ అధ్యాయంలో మరి 69 నుంచి మీరు కింద వచనాలు చదివితే నోట్ చేసుకోండి. పేతురు వెలుపటి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవు గలిలయుడు వగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. చూసారా వెంట వెంటనే తన యొక్క విశ్వాస జీవితంలో ఎప్పటికప్పుడే అబద్ధమాడేటువంటి ఆ పరిస్థితి, చంచల మనస్తత్వము మరి కలిగినటువంటి పేతురుగా మనం చూస్తున్నాం. ఇంకా చూడండి, అతడు నడవడిలోనికి వెళ్ళి తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి, నీవు నజరేయుడు యేసుతో కూడా ఉండెను కదా అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు, ఆ మనుషుని నేను ఎరుగునని మరలా చెప్పాను. చూసారా రెండవ మారు కూడా అక్కడ ఒక చిన్నది, నీవు గలిలయుడవైన యేసుతో పాటు ఉన్నటువంటి వ్యక్తివి కదా అని అడిగి అక్కడ ఉన్న వారందరికీ చూపించినప్పుడు, లేదు ఒట్టు పెట్టుకుంటూ నేను కాదు ఆ వ్యక్తినని, నేను ఎరుగును ఆ వ్యక్తినని చెప్తున్నాడండి. ఇంకా మూడవదిగా సారిగా చూస్తే, కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుష్యుని నేను ఎరుగునని చెప్పి శపించుకునుటకును ఒట్టు పెట్టుకునుటకును మొదలు పెట్టాను, వెంటనే కోడి కూసెను, కనుక మరి కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునని చెప్పినని యేసు తనతో పలికిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని
మరి వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రియులారా చూడండి, వాక్య భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు అనేక విషయాలు తెలియజేస్తాడు. పేతురు యొక్క జీవితంలో ఇక మరి ఐదవ బలహీనత తన జీవితంలో, మరి దేవుని పట్ల అతడు ఎంత మరి అబద్ధమాడుటకు తనని తాను ఒట్టు పెట్టుకుంటూ శపించుకుంటూ, నేను ఎవరినో యేసుని ఎరుగను ముమ్మారు, మరి యేసు చెప్పినట్లుగానే ఆ యొక్క కోడి కూసినట్లుగా ఆ కోడి కూయక మునుపు, ఆ కోడి కూయక మునుపే నువ్వు ముమ్మారు ఎరుగనని చెప్తావని చెప్పిన మాట అక్కడ నెరవేర్చబడుట మనం చూస్తున్నాం. ప్రియులారా చూసారా, మన ఆత్మీయ స్థితిలో నువ్వు యేసుతో పాటు నువ్వు ప్రయాణాన్ని సాగిస్తున్నప్పుడు, నీ విశ్వాస జీవితంలో ఆయనతో పాటు నువ్వు ముందుకు వెళుతున్నప్పుడు, నీలో కొన్నిసార్లు దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు, దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన వాక్యం ద్వారా నువ్వు నడుస్తూ ముందుకు వెళుతున్నప్పుడు, మరి నీ విశ్వాస జీవితంలో ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. అయితే నీలో ఆ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్, నేను చేయగలను, నేను వెళ్ళగలను, లేకపోతే ఇది నేను చేయగలనని ఒకవేళ నీ సొంత జ్ఞానంతో, నీ సొంత ఆలోచనతో, నీ సొంత శక్తి చేత మరి నువ్వు ప్రయాణిస్తే మాత్రము తప్పనిసరిగా నీ ఆత్మీయ జీవితంలో వెనుకబడతావు, తప్పనిసరిగా నీ ఆత్మీయ జీవితంలో జారిపోయే పరిస్థితులు, తప్పిపోయేటువంటి పరిస్థితులు నీలో వస్తాయి. సో పేతురు కూడా తన జీవితంలో యేసు నేను ఎరుగనని, మరి నేను చెప్పనే చెప్పనని చెప్పినటువంటి పేతురు ఇప్పుడు యేసు ప్రభును ఎవరో నాకు తెలియదని, మరి ఎంత గొప్ప భయంకరమైనటువంటి పరిస్థితి. మరి పేతురు యేసుతో పాటు ఉంటూ అద్భుతాలు చూశాడండి, ఐదు రొట్లు రెండు చేపలు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చూసిన పేతురు యేసు ఎవరో నాకు తెలియదు, ఆయన నేను చూడే చూడలేదని చెప్పి ముమ్మారు అతడు అబద్ధమాడినట్లుగా చూసినాం. ఆ తరువాత యేసు ప్రభువు చెప్పిన మాట గుర్తు తెచ్చుకొని ఆ అబద్ధమాడిన తర్వాత మరి తన హృదయములో ఎంతో నొచ్చుకొని ఆ తర్వాత సంతాపపడి ఏడ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. సో కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో మరి దేవునితో నీవు నడుస్తున్నప్పుడు, దేవునితో నువ్వు ముందుకు వెళుతున్నప్పుడు, నీ ప్రయాణములో దేవుడు సహాయము లేకుండా నీ సొంత ఆలోచన, నీ సొంత ప్రణాళికలతో నీవు మరి వెళ్ళలేవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి పేతురులో ఉన్నటువంటి ఐదవ బలహీనత ద్వారా మనము చూస్తున్నాం. ప్రియులారు కాబట్టి నీ విశ్వాసము చదిరిపోకుండా, నీ యొక్క విశ్వాసం సన్నగిలిపోకుండా మరి నీవు పరీక్ష చేసుకుంటూ నీ యొక్క దేవుని సహాయంతో మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళగలవనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి. అంటే పేతురు తన జీవితంలో నేను అబద్ధకుని కాదు అని ప్రభుతో చెప్తున్నాడండి. యేసు ప్రభువారేమో నువ్వు ముమ్మారు ఎరుగనని చెప్తావని చెప్తుంటే పేతురు మాత్రము కాదు ప్రభువా, నేను అభ్యంతర పడనసలా, నేను ఎరుగుననే చెప్పనే చెప్పనసలా, మరి ఆ మాటే నా నోటిలో రాదని ప్రభుతో ఒక రకంగా మరి తన్ని తాను మరి ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నటువంటి ఆ యొక్క మాటగా మనము చూడొచ్చు. ప్రియులారా కాబట్టి చాలాసార్లు నేను బలవంతుణ్ణి, నేను చేయగలను, లేకపోతే నేను ఇది చేసేస్తాను, లేకపోతే నేను ఇది సాధించగలనని నువ్వు చాలాసార్లు నీ యొక్క జ్ఞానం మీద, నీ యొక్క మరి ధనము మీద, నీ యొక్క తలాంతుల మీద నువ్వు ఆధారపడతావు. కానీ ఇక్కడ పేతురు కూడా యేసు ప్రభుతో అంటున్నాడు, లేదు ప్రభు నేను అబద్ధమును ఆడను అని చెప్తున్నాడండి. కాబట్టి ఇది నాని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరీక్ష చేసుకునేటువంటి మంచి సమయము. మరి ఐదవ బలహీనత, ఒకవేళ యేసు ప్రభుని నువ్వు కూడా ఎరుగనని చెప్పేటువంటి పరిస్థితిలో నువ్వు కూడా ఒకవేళ ఉన్నావా, ఒకవేళ బైబిల్ పట్టుకుని వెళితే ఎవరైనా నన్ను చూస్తారేమో అని, ఒకవేళ దేవుని సన్నిధికి వెళితే ఎవరైనా నన్ను చూస్తారేమో అనేటువంటి ఆ యొక్క అబద్ధమాడేటువంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఈరోజు ఉన్నావా, ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ప్రశ్న వేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ వీక్నెస్ పేతురులో ఉన్నటువంటిది మనము చూద్దాము. మరి చివరిగా చూద్దామండి, మరి హీ వాజ్ బ్యాక్ స్లైడింగ్ ఇన్ హిస్ స్పిరిచువల్ లైఫ్. తన యొక్క ఆత్మీయ జీవితంలో మరి చివరిగా వెనుకకు జారిపోయినటువంటి, వెనుకకు చూసినటువంటి మరి శిష్యునిగా మనకు కనిపిస్తున్నాడు. సో దాని యొక్క సంబంధించిన రిఫరెన్స్ నోట్ చేసుకోండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూడొచ్చు. పేతురు చివరిగా తన జీవితంలో యేసు ప్రభువు మరణించినటువంటి ఆ సమయంలో, మరి యేసు తన వద్ద లేనటువంటి ఆ పరిస్థితుల్లో, ఆ యొక్క సమయంలో పేతురు తన పాత స్థితికి వెళ్ళిపోవడానికి నిశ్చయత చేసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా చూసారా, ఒకప్పుడు యేసు ప్రభువు పిలిచినప్పుడు
నేను మనుషుల పట్టు జాలరిగా నేను చేస్తానని ప్రభు చెప్పుట. మరి పేతురు జీవితంలో మనం చూసినప్పుడు వలలు విడిచిపెట్టి ప్రభువును వెంబడించి ప్రభువుతో అద్భుతాలు చూసినటువంటి పేతురు. ఎలాంటి అద్భుతాలండి! మరణించిన లాజరు 3 దినములు శవమై మరణించిన లాజరు ఆ పేత వస్త్రములతో సహా లాజరు బయటికి రమ్మని పిలవగా మరి లాజరు బ్రతికి వచ్చుట చూశాడనటువంటి పేతురు, నీటిని ద్రాక్షారసముగా కానానే ఊరిలో మొదటి సూచక క్రియ చేసినటువంటి అద్భుతాన్ని చూసిన పేతురు, అలాగనే గుడ్డివారు చూపు పొందుకుంటూ చూసినటువంటి పేతురు, క్రొంటివారు గంతులు వేస్తున్నాడు చూసిన పేతురు, యేసుతో పాటు 5 రొట్టెలు 2 చేపలు భుజించినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని, 5,000 మందికి పంచినటువంటి ఆశీర్వాదాన్ని చూసిన పేతురు, ఇక్కడ యేసు ప్రభువారు మరణించి ఆయన మరి కనబడలేనటువంటి ఆ పరిస్థితుల్లో పేతురు తన పాత వృత్తికి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రియులారా. సో ఇది మరి నీ విశ్వాస జీవితంలో కూడా ఇది నీవు కలిగి ఉంటున్నావేమో. ఇది నానే పేతురు వలె ఒకవేళ నీ జీవితంలో కూడా వెనుకకు చూసేటువంటి అల్ప విశ్వాసము, వెనుకకు చూసినటువంటి జారిపోయే స్థితి, వెనుకకు వెళ్ళిపోయేటువంటి స్థితి, దేవుణ్ణి విడిచిపెట్టేసి వెళ్ళిపోయే స్థితి నువ్వు కూడా కలిగి ఉంటున్నావా? సో అయితే వెనుకకు వెళ్ళిపోయి పాత వృత్తిని చేద్దామని అనుకుని వల వేసినటువంటి పేతురుని మనం ఇక్కడ చూస్తున్నాం. శిష్యులందరితో కూడా చెప్తున్నాడు నేను మరలా చేపలు పట్టబోదునని. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో శిష్యులు కూడా మేము కూడా నీతో కలిసి వస్తామని చెప్పారు. అయితే అందరూ రాత్రంతా శ్రమ పడుతూ ఉన్నారు, కానీ ఏమాత్రము కూడా ఒక్క చేప కూడా ఆ యొక్క వలలో పడలేనట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నామండి. సో దీనికి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దేవుని సహాయము లేకుండగా, దేవునిని మనము కలిగి ఉండకుండగా మన జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టేసి నీ సొంత జ్ఞానంతో, నీ సొంత తలాంతులతో, నీ సొంత మరి ఆ యొక్క నీ సొంత తెలివితేటలతో, తలాంతులతో నువ్వు సాధించాలనుకుని ఏదైనా నువ్వు చేయాలని అనుకున్నా దేవుడు లేకుండగా నీ జీవితంలో ఏది కూడా నువ్వు చేయలేవు. అది శూన్యమే నీ జీవితంలో. ఇక్కడ యేసుతో పాటు ఉన్న పేతురు యేసును విడిచిపెట్టేసి పాత వృత్తికి వెళ్ళి చేపలు పట్టబోదునని వెళ్ళి చేపలు పడదామని ప్రయత్నిస్తే ఒక్క చేప కూడా పడలేని స్థితి. అయితే దీనికి మనము ఏ విధంగా దీనిని మనం అర్థం చేసుకోవాలి మన ఆత్మీయ జీవితంలో? యేసు ప్రభువారు అక్కడ పేతురుని బలపరచడానికి, పేతురుని మరలా తన యొక్క మరి గొప్ప పిలుపు దగ్గరికి తీసుకురావడానికి ఆ రాత్రి అంతా శ్రమ పడినా పేతురు జీవితంలో ఏమీ సాధించలేకపోయాడు. మన జీవితంలో కూడా అదే జరుగుతుందండి. నీవు సాధించాలని అనుకుంటావు నీ జీవితంలో, కానీ దేవుని సహాయం లేకుండా నథింగ్, ఏది కూడా నీ జీవితంలో పొందుకోలేవండి, ఏది కూడా నువ్వు పొందుకోలేవు. దేవుని సహాయం లేకుండా దేవుణ్ణి విడిచిపెట్టేసి నువ్వు దూరంగా వెళితే తప్పిపోయిన చిన్న కుమారుడు ఎలా విఫలమయ్యాడో మనం చూడొచ్చు. దేవుని సహాయం లేకుండా దూరంగా వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడి స్థితి ఎలా ఉందో మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం కదా. అలాగే దేవుని సహాయం లేకుండా వెళ్ళిపోయినటువంటి సంసోను జీవితం ఏమైపోయిందో మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. అలాగనే మన జీవితంలో పేతురు యేసుతో ఇంతకాలము జీవించి కూడా ఆ చివరి సమయంలో తన వృత్తికి తాను వెళ్ళిపోవాలని వెనుకకు ఆత్మీయ జీవితంలో జారిపోయిన స్థితిలో ఏ సహాయము కూడా అతను పొందుకోలేకపోయాడు, నిస్సహాయ స్థితికి వచ్చేసాడు. అలాంటి సమయంలో యేసు ప్రభువారు మరలా పేతురును బలపరచడం మనం చూస్తున్నాం. తన బలహీనతను గుర్తించేటట్లుగా దేవుడు అక్కడ చేశాడు. అప్పుడు పేతురుతో ప్రభు అంటూ ఉన్నాడు, పిల్లలారా అని నాకు సంబోధిస్తున్నాడు. వారి యొక్క విశ్వాస జీవితంలో ఆ యొక్క మరి చిన్న బిడ్డల్లాంటి ఆ మనస్తత్వము, అలాంటి విశ్వాసం కలిగే ఇంకా మీరు ఉంటున్నారా అని ప్రభు అక్కడ వారిని సంబోధిస్తూ నాకు ఆహారంలోకి ఏమైనా ఉందా వల కుడివైపున వేయండి అని ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వల కుడివైపున వేస్తారో విస్తారమైనటువంటి చేపలు అందులోనికి పడినట్లుగా పేతురు ఆశ్చర్యపడటం మనం అక్కడ చూస్తున్నాము. తరువాత పేతురుని దేవుడు బలపరచడం మనం చూస్తున్నాం. ఏ ముమ్మారైతే పేతురుని దేవుడు మరి అబద్ధమాడి త్రోసిపుచ్చాడో అదే పేతురు దేవుడు అడుగుతూ ఉన్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? నువ్వు నన్ను ప్రేమించగలిగితే నా మందను కాయు, నా గొర్రెలను మేపు అని పేతురుని దేవుడు బలపరచడం మనం చూస్తున్నాం ప్రియులారు. కాబట్టి ఇది నాని పేతురుని దేవుడు తన యొక్క శ్రమలో, తన కష్టంలో, తన శూన్య స్థితి ఎలా ఉందంటే వెనుకకు వెళ్ళిపోయినటువంటి ఆత్మీయ జీవితంలో అతడు ఏది కూడా సాధించలేకపోయాడు. కాబట్టి ఇది నాని ఈ 6 బలహీనతల్లో, పేతురు జీవితంలో ఉన్నటువంటి 6 బలహీనతల్లో, ఏ బలహీనతలో ఇది నాని నీవు నేను ఉన్నామో మనము
పరీక్ష చేసుకోవాలి. చాలాసార్లు నేను బాగానే ఉన్నాను ఆత్మీయ జీవితంలో, నేను వరములతో నింపబడి ఉన్నాను, ప్రార్థనా స్థితిలో మంచి అమోఘమైన స్థితిలో ఉన్నాను, దేవునితో మంచి సహవాసంలో ఉన్నానని ఒకవేళ నువ్వు మరి సంతోషించగలుగుతూ ఉన్నావేమో ఇది నాని, అయితే నీలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఆ బలహీనతలు ఈరోజు నువ్వు గుర్తించాలి. దేవునిలో ఇంకా నువ్వు అవిశ్వాస పడేటువంటి జీవితం నీలో ఉంది, గురువైపు చూసే జీవితం నీలో లేదేమో పేతురు వలె. అలాగనే యేసు ప్రభుతో సహవాసంలో ఉన్నటువంటి పేతురు ప్రార్థనా జీవితంలో వెనుకబడిన స్థితి కలిగి ఉన్నాడు, మెలకువ లేనటువంటి ఆత్మీయస్థితి కలిగి ఉన్నాడు. అలాగనే పేతురులో ఉన్నటువంటి మరి మొదటి బలహీనత మనం చూస్తే పేతురు మరి యేసు ప్రభువారు మరి ఆత్మీయ మర్మములను చెప్తున్నప్పుడు వాటిని గ్రహించలేని స్థితిలో, ఆత్మీయ మర్మాలను గ్రహించలేనటువంటి ఆత్మీయస్థితిని అతను కలిగి ఉన్నాడు. ఇది నాని దేవుని వాక్యాన్ని ఇంకా నువ్వు గ్రహించలేని స్థితిలో ఉంటే మనల్ని మనము సరిచేసుకుందాం, వాక్యానికి మనల్ని మనం అప్పగించుకుందాం, దేవుని అడుగుదాం ప్రభువా, అర్థమయ్యే జ్ఞానాన్ని మనం అడుగుదాం. ఇంకా చూస్తే పేతురులో మరి చివరిగా మనం చూడొచ్చు వెనుకకు చారిపోయిన చల్లారిపోయిన స్థితి కలిగి ఉంటున్నాడు. మరి అలాంటి వెనుకకు వెళ్ళిపోయిన దేవుని నుంచి వెనుకకు సువార్తలో పరిచర్యలో సేవకునిలో సేవలో మరి వచ్చే కష్టాలను చూసి ఈరోజు సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఇది నాని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, అలా వెనుకకు జారిపోయే స్థితిలో నుంచి నువ్వు బయటికి రావాలి. దేవుడు నిన్ను మరలా అత్యధికమైనటువంటి గొప్ప ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను బలపరుస్తాడు. మరి చూడండి పేతురు మరి ఆ బలహీనతలన్నింటినీ కూడా పేతురు చివరిగా మరి దేవుని దగ్గర విడిచిపెట్టి దేవుని కొరకు చివరిగా ఒక గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. పేతురు మరి తన యొక్క జీవితం అంతా కూడా దేవునికి అప్పగించుకున్నాడు. చివరిగా తన జీవితాన్ని మరి ఒక్క దినము పేతురు బోధిస్తే 5,000 మంది రక్షణలోనికి రావటం మనం చూస్తున్నాం. చివరిగా యేసు ప్రభువారు మరి నిలువుగా సిలువ వేయబడితే మరి యేసు ప్రభువారికి నిలువుగా నన్ను సిలువకు వేయొద్దు, నేను అర్హుడిని కాదు, నన్ను తలక్రిందులుగా సిలువ వేసి చంపండని మరి పేతురు అక్కడ మాట్లాడటం మనం చూస్తున్నాం. హతసాక్షిగా యేసు ప్రభు కొరకు మరణించి తను తాను తగ్గించుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇది నాని నీ ఆత్మీయ జీవితంలో మరి ఇంకా నీలో ఏ బలహీనత ద్వారా నువ్వు పట్టుబడి ఉన్నావో వాటి నుంచి నువ్వు బయటికి వచ్చి ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు కొరకు ఒక మంచి సాక్షిగా నువ్వు జీవిస్తే దేవుడు నీ జీవితాన్ని అత్యధికమైనటువంటి ఉన్నత ఆశీర్వాదాలతో ఆయన నింపుతాడు. మరి సర్వలోకానికి సువార్త ప్రకటించే గొప్ప సాధనంగా దేవుడు పేతుర్ని ఆశీర్వదించాడు, దీవించాడు, ప్రభు కొరకు హత్సాక్షిగా నిలవబడ్డాడు పేతురు. మరి ఈరోజు నువ్వు దేవుని కొరకు ఎలాంటి నిర్ణయాన్ని ఇవ్వాలనుకుంటున్నావు? నీ బలహీనత ఏదో అది నువ్వు గుర్తించి ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుతో ఒక మంచి ఒడంబడిక చేసుకుందాం. ప్రార్థన చేద్దాం, తలలు వంచండి, దేవుడు మనతో మాట్లాడిన విషయాల్ని ప్రభుకి అప్పగించుకుందాం. ప్రియమైన తండ్రిని స్తోత్రములు, ఈ యొక్క దినాన్ని నీ వాక్యంతో మాతో మాట్లాడినందుకు వందనాలు. పేతురు యొక్క జీవితంలో ఉన్న బలహీనతలు ప్రభువా, 6 బలహీనతలు ఇది నాని మాకు తెలియపరచవు దేవా. నిజమే మన జీవితంలో పైకి మేము భక్తి గలివారంగానే ఉంటాం, కానీ మాలో లోపించిన అనేక బలహీనతలను బట్టి నీ ఆత్మీయ జీవితంలో మేము వెనుకకు జారిపోయే వారిగా ఉంటున్నాం ప్రభువా. ఇది నాని ఏ బలహీనత మాలో ఉందో వాటి నుంచి మేము బయటకు వచ్చి మమ్మల్ని మేము సరిచేసుకొని నీ కొరకు సాక్షులుగా మేము ఉండడానికి సహాయం చేయమని, విన్న వాక్యం వారి హృదయాల్లో భద్రపరిచి ఏ స్థలంలో నీ బిడ్డలు వీక్షించారు ప్రతి ఒక్కరిని వాక్యముతో సంధించి వారి బలహీనతలను విడిచిపెట్టి ఒప్పుకొని వారిని ఒక మంచి పరిపూర్ణమైన క్రైస్తవ బిడ్డలుగా ఆశీర్వదించమని మహిమా ఘనత ప్రభావానికొక్కరికి ఆరోపిస్తూ యేసు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాని దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ధ్యాన భాగము, ఈ యొక్క పేతురులో ఉన్నటువంటి 6 బలహీనతలను గురించి మనం ధ్యానం చేస్తాం. దేవుడు ఈరోజు నీతో మాట్లాడి ఉన్నాడు, ఒక మంచి తీర్మానం తీసుకొని దేవుని సన్నిధిలో ఒక మంచి సాక్షిగా నిలవబడు, ప్రభు కొరకు మనం జీవిద్దాం, సాక్షులుగా బ్రతుకుదాం, ప్రభువులో ముందుకు సాగిపోదాం. మరలా వచ్చే వాక్య సందేశంతో నార్ల మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాకా.